ప్రారంభ ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మేము మిమ్ము ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. పాపులమైన మా కొరకు జీవత్యాగం చేసిన మా రక్షకుడైన యేసువా, మీకు వందనములు అర్పిస్తున్నాము. మీరు నన్ను ప్రేమించారు, చివరి వరకు ప్రేమించారు. స్నేహితుని కొరకు ప్రాణత్యాగం చేయడం కంటే గొప్ప స్నేహము లేదని మీరు సెలవిచ్చారు. నా మీద గల పక్షం వలన మీరు అది ఘోరమైన యాదనలు అనుభవించి సిలువలో మరణించారు. అయినను నేను ఎన్నో మారులు మిమ్ము ఎడబాసాను. మీ ప్రేమ తెలుసుకోక త్రోవ తప్పిన గొర్రెవలే తప్పిపోయాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనస్తాపడుతున్నాను. నా తప్పులు మన్నించండి. పిలాతుని భవనం నుండి గొల్గోతా వరకు సిలువ మోసుకొని మీరు చేసిన అంత్యయాత్ర మీ అపారమైన ప్రేమకు గుర్తుగానున్నది. కన్నీటి భరితం రక్తసిక్తమైన ఆ దుఃఖ మార్గమందు వ్యాకుల మాదతో కలిసి మిమ్ము వెంబడింబ నాకు అనుగ్రహం దయచేయండి. పరలోకమునకు పోవు ద్వారం ఇరుకైనది, మార్గం కష్టమైనది అని మాకు తెలియపరచిన ప్రభువ, అనుదిన జీవితములోని కష్టాలను వేదనలను సంతోషంగా ఓర్చుకొని ఇరుకైన ఆ మార్గమున పయనింబ మమ్ము అనుగ్రహించండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. మరణమును విధించినది, లోక పాపరుణములని పరితపించే వరమయ్యా వేడుకొండిని, మొదటి స్థలము యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువ, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. మానవాళి పాప పరిహారం కొరకు యేసునాథుని దివ్యబలి ప్రారంభించినది. యూదులు ప్రభువును పిలాతు ముందు దోషిగా నిలబెట్టారు. కొరడా దెబ్బలతో నెత్తురు ఒలుకుతున్న శరీరం, ఆ నెత్తుటితో శరీరానికి అంటుకొని పోయిన వస్త్రాలు, దివ్య శిరస్సు మీద ముళ్ళ కిరీటం, నిద్రాభారంతో మూసుకుపోతున్న కళ్ళు, ఎండిన పెదవులు. యూదులు నిర్దోషిగానున్న ఆయన మీద అన్యాయంగా నేరం మోపసాగారు. అతనిని సిలువవేయుడని కేకలు వేశారు. పిలాతు ప్రజల పందానికి లొంగిపోయాడు. ప్రజలలో తిరుగుబాటు రాగలదని భయపడి ప్రభువుకు మరణదండన విధించాడు. నా రక్షకుడైన యేసువా, మిమ్ము మరణదండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపాలే మిమ్ము అట్టి తీర్పునకు లోబరచినది. మీరు ఏ పాప మెరుగని వారైనప్పటికీ అన్యాయంగా సిలువ మరణానికి విధింపబడ్డారు. నేను అకారణంగా విమర్శించబడినప్పుడు, నిర్దయంగా నిందింపబడినప్పుడు, అవమానింపబడినప్పుడల్లా నా సహనాన్ని కోల్పోకుండా మీ వలె సమస్తం మౌనంగా ఓర్చుకొని నిందించువారి కొరకు ప్రార్థన చేసే అనుగ్రహం నాకు దయచేయండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి.
రెండవ స్థలము. యేసు ప్రభువు సిలువను మోయుట. యేసుక్రీస్తువమ్మిమును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరు సిలువ చేత లోకాన్ని రక్షించారు. బరువైన సిలువను మోసుకొని ఆయన ముందుకు సాగాడు. ఆయన చుట్టూ మిత్రులెవరు లేరు. ముద్దు పెట్టి యూదా ఆయనను అప్పగించాడు. నేను ఆయనను ఎరగనని ముమ్మారు బొంగుతూ పేతురు ఆయనను పరిత్యజించాడు. తక్కిన శిష్యులు భయపడి పారిపోయారు. ఆయనకు ఎదురేగి హోసాన నినాదాలతో ఆయనకు జయజయలు పలికిన వారు కూడా కనిపించలేదు. ఆయన చేసిన అద్భుతాల ఫలాలు పొందిన వారు కూడా కనుమరుగయ్యారు. ఆదుకోవడానికి గాని ఓదార్చడానికి గాని ఏ ఒక్కరు లేరు. నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయునని మీరు మాకు ఆదేశించారు. యేసయ్యా, మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండడు దుఃఖ దురిదాల సిలువను మోసుకొని నేను మిమ్ము వెంబడిస్తున్నాను. భారంచే అలసి సొలసి ఉన్న జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి దయచేస్తాను అని అభయమిచ్చిన ప్రభువా, దురితాలను చేకొని నా పాపాలకు పరిహారంగా మీకు ఒప్పగింబ నాకు తోడ్పడండి. నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగంతోను నా సిలువను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయం దయచేయండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. పడి బాదనొందినావు, పాపమును వీడి నిన్ను వెంబడించే వరమయ్యా, వేడుకొంటిని వేడుకొంటిని. మూడవ స్థలము. యేసు ప్రభువు మొదటిసారి సిలువ క్రింద బోర్లబడుట. యేసుక్రీస్తువ మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరు సిలువ చేత లోకాన్ని రక్షించారు. రాళ్ళు రప్పలతో కూడిన త్రోవ, భుజం మీద భారమైన సిలువామ్రాను, క్షీణించిన శరీరం, కొరడా దెబ్బలకు ప్రభుని శరీరం నుండి రక్తం ధారాళముగా కారిపోయింది. ఆయన దేహమంతా వేదనతో వణుకుతుంది. నడువ శక్తి లేనంత బలహీనత ఏర్పడింది. ఆయన సిలువ క్రింద బోర్లబడ్డారు. సైనికులు క్రూరంగా కొడుతున్నారు, యూదులు పరిహసిస్తున్నారు. ఆయన అవన్నీ నిశ్శబ్దంగా ఓర్చుకుంటున్నారు. ఆయన మన భారాన్ని మోశారు, మన కొరకు ఆయన భరించారు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించాను. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేస్తుండగా నేను ఊరుకున్నాను. నా మొగం మీద ఉమ్మివేసి నన్ను అవమానిస్తుండగా నేనేమి చెయ్యనయ్యాను. నా రక్షకుడైన యేసువా, నేను మోయు సిలువ కూడా బరువైనది. నేను పలుమార్లు బోర్లబడుతున్నాను. నేను పడడం చూసి అవహేళన చేసేవారెందరో ఉన్నారు. నన్ను పీడించువారు
నాకంటెను బలాఢ్యులు, నేను మిగుల కృంగిపోతున్నాను, నా ప్రాణం శోషించిపోతుంది. అయినను సహనం కనబరచి వారిని తిరిగి నిందించగా ఆత్మ నియంత్రణ పాటించు అనుగ్రహం నాకు దయచేయండి. నేను పడిపోయినా తిరిగి లేచే వరం ఈ మొదటిసారి పడుట యొక్క ఫలాన్ని చూచి నాకు దయచేయండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. నాల్గవ స్థలము, యేసు ప్రభువు తమ దివ్య మాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువ, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. సిలువ యాత్ర ముందుకు సాగుతుంది, మధ్యలో తమ దివ్య మాత ఎదురుపడింది. వారు పరస్పరం చూశారు, వారి చూపులు ప్రేమతో నిండిన ఆ ఇరు హృదయాలను పొడిచి తెరచిన వాడి అయిన అంబుల పోలై ఉన్నాయి. తల్లియు కొడుకును మాట్లాడుటలేదు, కుమారుని వేదన తల్లి హృదయాన్ని పొడిచేస్తుంది. తల్లి ఆవేదన కుమారుని దుఃఖాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడినట్లు శిశువును దేవాలయములో సమర్పించడం ఆమెకు గుర్తుకు వచ్చింది. ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకొని పోనున్నది అని నీతిమంతుడు దైవభక్తుడును అయిన సిమియోను ఆనాడు ప్రవచించాడు. ఇలలోని బాధలు పరలోక సౌభాగ్యం తెస్తాయి. ధర్మార్థం హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. దివ్యరక్షకుడా, బాధలను అనుభవించవలసి వచ్చే ఏకాంత నిమిషాలలో మీ తల్లి యొక్క సుమాతృగా మాకు ఆదర్శంగా మారునుగాక. దుఃఖ సాగరములో మునిగి ఉండడు మరియ తల్లి, మీ దివ్యకుమారుని పాటలను నేను నిరంతరం స్మరించునట్లు నా కొరకు మనవి చేయండి. సగల పాపాలను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానం చేత నాకు ఆత్మీయ బలం కలుగునట్లు పరలోకములో మీతో పాటు మీ దివ్యకుమారుని దర్శింప భాగ్యమును నేను పొందునట్లు నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. సిలువ మోసి ఏసయ్యా, సిలువ మోసి పోతుండగా నిన్ను ఆదుకున్నా. సీమోనుల దుఃఖితులన్ ఆ
బ్రతుకొనే వరమయ్యా ఐదవ స్థలము. యేసుప్రభు సిలువను మోయుటకు సీమోను తోడ్పడుట. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. ప్రభువు పూర్తిగా అలసి సొలసి ఉన్నారు. ఒక్కొక్క అడుగున జీవాన్ని విడిచడి వారి వలె ఉన్నాడు. ఇక సిలువ మోసుకొని ఒక అడుగు వేయలేరు. యూదులు ఆయనను సిలువలో కొట్టి అవమానంగా చంపదలచేవారు. అయితే త్రోవలోనే ఆయన మృతి నొందుతారోనని వారు భయపడ్డారు. అందులోనే వారు పల్లె ప్రాంతం నుండి వచ్చిన కురేనియ నివాసియకు సీమోనును చూశారు. అతడు అలెగ్జాండరు రూపుల తండ్రి. యేసు వెంట సిలువను మోయుటకు సైనికులు వానిని బలవంతం చేశారు. కరుణామయుడైన యేసువా, మిమ్ము ఈ పరితాపకరమైన స్థితిలో చూసి నా హృదయం ద్రవించిపోతుంది. నాకు నిన్ను ఆదుకోవాలని ఉంది. అయితే ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు సహాయం చేసినప్పుడు అది నాకే చేశారు అనే మీ మాటను గుర్తుకు తెస్తున్నాను. నా సహాయం అవసరమున్న వారిని వారడుగగా ముందే ఆదుకొనే మనస్తత్వం నాకు దయచేయండి. ఆకలితో అలమటిస్తున్న వారున్నారు, వస్త్రహీనులున్నారు, రోగపీడితులున్నారు, తలదాచుకోవడానికైనా తావులేని వారున్నారు, ఖైదీలున్నారు, వ్యసన బాధితులున్నారు, శరణార్థులున్నారు, రుణస్థులున్నారు, నిరాశ నిస్పృహలకు లోనైన వారున్నారు. ఇలా ఎందరో నా మంచి మనసును సహాయమును పొందన అర్హత గలవారున్నారు. వారిని ఆదుకొన్నప్పుడల్లా సీమోను వలె మిమ్ము ఆదుకొన్నట్లేనని తలంచి ఉదారంగా సహాయ హస్తాన్ని అందించే వరాన్ని నాకు ప్రసాదించండి. అప్పుడు సీమోను వలె నేను అనుగ్రహింపబడుతాను, మీ పాటులలో భాగస్వామినవుతాను. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. స్థలము. వెరోనిక యేసుప్రభుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. భక్తురాలైన వెరోనిక ప్రభువును చూసింది. ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. సైనికుల మధ్యలో నుండి ఆమె ప్రభువును సమీపించింది. వారి బెదిరింపులకు ఆమె లొంగలేదు. ఎవరైనా ఏమైనా చెయ్యని ప్రేమ ఆటంకములను ఎరుగదు. ప్రేమను నిరూపించాలంటే భయమెందుకు అని తలంచుకుంది. ఆమె అది వినయంగా తన చేతి రూమాలును తీసి ప్రభుని తిరుముఖమును భక్తితో తుడిచింది. ఆమె భక్తి అతిశయానికి
ప్రభువిచ్చిన బహుమానంగా వెంటనే ఆయన ముఖపోలిగా ఆ వస్త్రం మీద ముద్రింపబడింది. నేను సానుభూతిని ఆశించాను, కానీ అది లభ్యం కాలేదు. ఓదార్పును అభిలషించాను, కానీ అది లభించలేదు అని కీర్తనకారుని ద్వారా మీరు పలికిన మాటలు నా చెవులో మ్రోగుతున్నాయి. స్నేహ సంపన్నుడైన నా రక్షకుడా, వెరోనికేవలే మిమ్ము ఓదార్చడానికి, మీ పట్ల సానుభూతి కనపరచడానికి నేను ఆశిస్తున్నాను. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుతారు అని మీరు నుడివినారు. శోకార్తులను ఓదార్చడానికి, వారి పట్ల కనికరం చూపెట్టడానికి నాకు మీ వరప్రసాదం దయచేయండి. అలా నా పాపాలకు పరిహారం చేస్తూ, పాపం వలన నేను చెడగొట్టిన నా ఆత్మ యొక్క అందాన్ని నేను తిరిగి పొందగలను. అప్పుడు మీ ముఖపోలిగా నా హృదయంలో తిరిగి ముద్రింపబడుతుంది. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. బాధ్యతలు బరువైనను ఒప్పికతో తీర్చేవరం వేడుకొంటిని వేడుకొంటిని. ఏడవ స్థలము, యేసు ప్రభు రెండవసారి సిలువ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తువ, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. యేసు ప్రభువు బలహీనుడై మరల నేల మీద పడిపోయారు. ఈ పాటుల వలన ఆయన తిరుశిరసునందును అవయవములందును గల గాయములలో నుంచి నెత్తురు ధారధారగా స్రవించింది. యూదులు నిందిస్తున్నారు, సైనికులు కొడుతున్నారు, ఆయన పడుతూ లేస్తున్నారు. నా తండ్రి నాకిచ్చిన పాత్రం నేను త్రాగవలెను. తండ్రి చిత్తం నెరవేర్చడం తప్ప ఆయన ఇంకేమీ ఆశించుటలేదు. నా రక్షకుడైన యేసువా, 70 సార్లు మీరు నాకు మన్నింపు దయచేసి ఉన్నారు. పడమరకు తూర్పు ఎంత దూరమో నా పాపాన్ని నా నుండి అంతకంటే దూరం చేసినప్పటికీ, మంచు కంటే తెల్లగా నన్ను కడిగినప్పటికీ, నేను బలహీనుడనై లెక్కలేని మారులు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహం చేశాను. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పుడు నుండి హందకుడినే. మీరు మిక్కిలి నెనరుగలవారు కనుక మీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకండి. మీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకండి. విధేయాత్మకమైన హృదయాన్ని నాకు అనుగ్రహించి మీ వరప్రసాదముందు స్థిరంగా నుండ కావలసిన సహాయాన్ని నాకు దయచేయండి. నాకు శోధనలు ఎదురైనప్పుడు మీ కౌగిలిలోకి పరుగిడే అనుగ్రహం నాకు దయచేయండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. ఏసయ్యా.
స్థలము. యేసు ప్రభువు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువ మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. యెరూషలేం వీధులలో జనం ఒకేసారి పోటెత్తారు. అంతా గందరగోళంగా ఉంది. ఎన్నడు లేని సందడి చూసి స్త్రీలు తమ గడపలు దాటి వీధులలోకి వచ్చారు. వారికి పరిచితుడైన నజరేయుడగు యేసుని సిలువ వేయ తీసుకెళ్తున్నారు. ఆయనను పరితాపకరమగు స్థితిలో చూసి వారి కడుపులు తరుగుకొని పోయాయి. కొన్ని రోజుల క్రితమే ఖర్జూరపు మట్టలు పట్టుకొని కొందరు తమ పై వస్త్రమును దారి పొడువున పరచి యేసునకు ఎదురేగి, దావీదు కుమార హోసాన, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని విజయధ్వానాలు చేయడం వారికి గుర్తుకు వచ్చింది. వారు కన్నీరు మున్నీరై ఏడిచారు. వారు సానుభూతి కనపరచడం ఆయనకు ఊరట కలుగజేసింది. ఆయన వారి వంగ తిరిగి, యెరూషలేం కుమార్తెలారా, నా నిమిత్తం ఏడువగా మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడువండి అని ఓదార్చారు. కొన్ని సంవత్సరాలలోనే యెరూషలేం ఆక్రమింపబడుతుంది. వారు వారి పిల్లలు ఆకలి చావు చేస్తారు. జరగబోయే ఆ మహావిపత్తు ఆయన అలా ప్రవచించారు. ఆయన తన్ను తాను మరచిపోయి వారికి ఊరట చెప్పారు. దీనుల పెన్నిదివైన యేసు ప్రభువా, మీకు విరుద్ధంగా నేను కట్టుకొనిన ద్రోహాల నిమిత్తం కన్నీరు పెట్టుకుంటున్నాను. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. తల్లి గర్భంలో నుండగానే నన్ను పేరు పెట్టి పిలిచారు. నా పేరు మీ అరచేతిలో చెక్కుకొని అక్కున చేర్చి లాలించారు. అటు మీ ప్రేమను తోసిపుచ్చినందుకు అధికంగా దుఃఖిస్తున్నాను. నా పాపాలకు మన్నింపు దయచేసి ఊరటను దయచేయండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. సారి క్రింద గోలావయ్యా, పాపములో పడిపోయినన్ తిరిగి నిన్ను చేరేవరం వేడుకొంటిని వేడుకొంటిని. తొమ్మిదవ స్థలము. యేసుప్రభు మూడవసారి సిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువ మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. ప్రభువుకు ఇక నడవ శక్తి లేదు. రక్తమంద కారిపోయింది. తల తిరుగుతుంది. ఒళ్ళంద వణుకుతుంది. నడక నేర్వని పసికందువలే ఆయన బోర్లపడ్డారు. ఇక ముందుకు సాగలేరు. స్వయంగా లేచి నడవలేరు. సైనికులు తొందర చేస్తున్నారు. ఆ హంతకుల నిష్ఠూరం మితం మించిపోయింది. వారు ఆయనను నేల మీద నుండి ఈడ్చి బలవంతం చేస్తున్నారు. కొరడాలతో కఠోరంగా కొడుతున్నారు. గాయాల వలన ఆయన ఇంగను బలహీనుడయ్యారు. గొల్గోత ఇంక ఎందో దూరంలో లేదు. బలి పూర్తి కావడానికి ఇంక ఎక్కువ సమయం లేదు. ఆయన నడవ యత్నిస్తున్నారు.
నీవు హింసిస్తున్న యేసును నేనే అని పౌలుతో నుడివిన మాటలు ఇప్పుడు మనవంక తిరిగి ఆయన మరల చెబుతున్నారు. నా ప్రజలు జీవ ఊటయైన నన్ను విడిచిపెట్టి ఎండిన బావులను ఆశ్రయించారని బాధపడుతున్నారు. లోక పాపాలకు పరిహారమనర్చిన యేసు ప్రభువా, మీ దారుణమైన పాటులతో పోల్చినట్లయితే నా వేదనలు ఎందో నిసారము. అయినను జీవిత భారంతో నేనును పడిపోతున్నాను, ఇబ్బందులలో ఇరుక్కుపోతున్నాను. ఒక బాధ తీరే ముందు ఇంకొకటి వచ్చి చేరుతుంది. వదలని రోగాల వలె వ్యసనాలు నన్ను పీడిస్తున్నాయి. నేను నీరసించి బలహీనుడై ఉన్నాను, నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నాను. సొంత ప్రయత్నం చేత నా పాపాలను విడిచిపెట్టలేను, నా బాధలను జయించలేను. మీ సహాయ వరప్రసాదాలను నాకు ఇచ్చిన ఎడల నేను బలం పుంజుకుంటాను, పాపాలలో పడకుండా స్థిరం కానుంటాను. ఎందుకనగా నన్ను బలపరచే మిమ్ము నమ్ముకొని ఉన్నాను. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. స్థలము యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తువ, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. సిలువ యాత్ర గొల్గోత చేరింది. వారాయనకు చేదు గలపిన ద్రాక్షారసాన్ని త్రాగనిచ్చారు, కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. అటుపిమ్మట ఆ హందకులు బలవంతంగా ఆయన వస్త్రాన్ని ఒలిచివేశారు. 4 భాగాలు చేసి తలకొక భాగం తీసుకున్నారు. ఆయన అంగీని సహితం తీసుకున్నారు. అది కుట్టులేక నేయబడి ఉన్నందున దానిని చింపవద్దని దాని కొరకు అదృష్టపు చీట్లు వేశారు. వారు తమలో నా వస్త్రాలు పంచుకున్నారు, నా అంగి కొరకు అదృష్టపు చీట్లు వేసుకున్నారు అను లేఖనము అట్లు నెరవేరింది. నా రక్షకుడైన యేసువ, గాయపడిన మీ శరీరంతో కరచుకొని ఉండిన వస్త్రాలను మడ్డితనంగా పెరికినప్పుడు మీరు కఠోరమైన వేదనను అనుభవించారు. ప్రభువా, పాపభరితమైన పాత మనిషిని ఒలిచివేసి నూతన వ్యక్తిత్వాన్ని ధరించుటకును ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు అన్నట్లు జీవించుటకును నాకు అనుగ్రహమును దయచేయండి. నేను శరీర సుఖాన్ని వెదక్కక, విరక్తత్వానికి విరుద్ధమైన పాపాలు చేయక, కొలనులో కలువవలే లోక మాలిన్యాలంటక జీవించుటకు మీ వరప్రసాదమును ప్రసాదించండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి, మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. ఏసయ్యా.
అంటగొట్టి నిన్ను తిరుపాదం పైన ఎదను అంటగొట్టే వరమయ్యా వేడుకొంటిని వేడుకొంటిని. పదకొండవ స్థలము, యేసు ప్రభువు సిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. ప్రభువును వారు అవమానం గల ఆ సిలువ మీద పరుండబెట్టారు. ఇనుప మేకులతో ఆయన కాళ్ళు చేతులను సిలువకు అండగొట్టారు. ఆయన నరాలలో మిగిలిన నెత్తురు ఒకేసారి చిమ్మింది. నేల తడిసి ముద్దయింది. సిలువను నాటి భూమి ఆకాశాల మధ్య ఆయనను చావవిడిచారు. శరీర భారమంద మూడు మేకుల మీద ఎలా ఆగుతుంది? తడుకున తన శరీరం క్రిందకి వంగి వ్రేలాడింది. భరించలేనంద బాధ, మానవ మాతృడు ఊహించలేనంద వేదన. ఇంత కిరాతంగా మనిషి మనిషిని బాధించగలరా? ఇంత నిష్ఠూరంగా చంపగలరా? ఆయనను ఆయన నోరు మెదుపలేదు. ఆయన కంటిలో నిరాశ లేదు. ముఖం ప్రశాంత సుందరంగా ఉంది. తండ్రి ఇచ్చిన పాత్రాన్ని త్రాగవలదా? నీ చిత్తమే నెరవేరును తండ్రి అని ఆయన ప్రార్థిస్తున్నారు. లోకరక్షకుడైన ప్రభువా, ప్రేమపు నూతన ఆజ్ఞనిచ్చిన మిమ్ము ఈ లోకం సిలువ మీద వ్రేలాడ తీసింది. మీరు నా అనుచరులు కాబట్టి లోకం మిమ్ము ద్వేషించి హింసిస్తుంది. చివరి వరకు నిలుచువారు రక్షింపబడతారు అని మీరు సెలవిచ్చారు. ప్రభువా, నేను ఎన్నిటికిని మిమ్ము విడువకుండునుండుటకు నా తుది శ్వాస వరకు నిలకడగా ఉండి నిరంతరం మీ పాదాలను కాచుకొని ఉండుటకును నా హృదయాన్ని మీ తిరు పాదాలకు అండగొట్టండి. లోక వస్తువుల మీద నాకు గల ఆసక్తిని పెరికివేయండి. అప్పుడు నా జీవితం ధన్యమగుతుంది. లోక ఆశలకు బానిస కాకుండా పావనంగా జీవించగలను. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. పన్నెండవ స్థలము, యేసు ప్రభువు సిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరు సిలువ చేత లోకాన్ని రక్షించారు. ఇద్దరు బందిపోటు దొంగల మధ్య వారు ఆయనను సిలువ వేశారు. ఆయన అపరాధులలో ఒక్కడుగా ఎంజబడ్డారు అను లేఖనం ఇట్లు నెరవేరింది. ఇదడు యూదుల రాజు అను నిందారోపణ ఫలకం ఆయన తలకు పైభాగాన తగిలించారు. సిలువ మీద మరణవేదన అనుభవిస్తుండగా
ఆయన తనను సిలువ వేసిన వారి కొరకు ప్రార్థించారు. వీరు చేయునదేమో వీరెరుగరు, వీరిని క్షమించండి. యేసు తన కుడివైపున్న అనుదభించిన దొంగను ఊరడిస్తూ, నీవు ఈరోజు నాతో పరలోకంలో ప్రవేశిస్తావు అని పలికారు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి అని పలికారు. అది ఇంజుమింజు మధ్యాహ్న సమయం. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని పలికి తల వంచి ప్రాణం విడిచారు. వెంటనే సూర్యుడు అదృశ్యుడయ్యాడు. 3 గంటల వరకు దేశమంతట చీకటి క్రమ్మింది. దేవాలయపు తెర 2గా చినిగింది. భూమి కంపించింది. బండలు బ్రద్దలయ్యాయి. ఇదంతా చూచి శతాధిపతి దేవుణ్ణి స్తుతిస్తూ, నిశ్చయంగా ఇదుడు దైవకుమారుడే అని సాక్ష్యమిచ్చాడు. అక్కడ గుమిగూడిన జనులు రొమ్ము బాదుకొండు వెళ్ళిపోయారు. నా రక్షకుడా, మీ బీదగల ప్రేమ చేత మీరు మృది నొందిన సిలువను భక్తితో ముద్దు పెట్టుకుంటున్నాను. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానం పొందవలయును. అది నెరవేరునంత వరకు నా మనసుకు శాంతి లేదు. ప్రభువా, మీరాశించిన స్నానం మీరు పొంది ఉన్నారు. మీ బలిని మీరు పూర్తి చేశారు. నా జీవిత బలి కూడా ఒకనాడు పూర్తి అవుతుంది. నేను ఒకరోజు మరణిస్తాను. అప్పుడు ఇలా ప్రార్థింప, నన్ను అనుగ్రహించండి. తండ్రి, నీవు నాకు అప్పగించిన పని పూర్తి చేసి నిన్ను మహిమపరచాను. కావున నీ సన్నిధిలో నన్ను మహిమపరపుము. ప్రభువా, మీరు నా నిమిత్తం ఈ ఘోరమైన బాధలు పొంది మరణించారు. నేను మీ నిమిత్తం మరణింప అనుగ్రహం నాకు దయచేయండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. కౌకిలింజి తల్లి ఎడుచెలుగా, విరహ దుఃఖ కడలి ఆమె నాదరించే వరమయ్యా, వేడుకుంటిని పదమూడవ స్థలము. యేసు ప్రభువు సిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. అది ఆయత దినం, అనగా విశ్రాంతి దినానికి ముందటి దినం. దేహాలు సిలువ మీద ఉండరాదు, ఎందుకంటే ఆ విశ్రాంతి గొప్ప దినం. అందుచేత యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళి సిలువ వేయబడిన వాళ్ళ కాళ్ళు విరగగొట్టి వారిని దింపివేయుటకు అనుమతి కోరారు. అతడు అందుకు అంగీకరించినందున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన 2 కాళ్ళను విరగగొట్టారు. యేసు అప్పటికి మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఆయన ఎముకలలో ఒకటైనను విరుగొట్టబడదు అను లేఖనం అట్లు నెరవేరింది. కానీ సైనికులలో ఒక్కడు ఆయన ప్రక్కన బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం నీరు స్రవించింది. వారు తాము పొడిచిన వాని వంక వీక్షిస్తారు అనే ఇంకో లేఖనం ఇట్లు నెరవేరింది. పిమ్మట యేసు దేహాన్ని
సిలువ నుండి దించి దుఃఖంతో నిండిన వారి తల్లి చేతుల్లో ఉంచారు. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరాన్ని కౌగిలించుకున్నది. ఆ తల్లి గుండె పగిలింది. వ్యాకుల భరిత మాత, మీ ప్రియకుమారుడు మీ ఒడిలో పరుండి మూక భాషలో వీడ్కోలు పలికినప్పుడు మీరనుభవించిన వేదన ఎవరు వర్ణించగలరు? మీ కడుపున పుట్టినప్పటి నుండి గొల్గోత వరకు గల జ్ఞాపకాలు ఒక్కొక్కటి మీ మదిలో కదిలాడాయి. ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకుని పోనున్నది అనే నీతిమంతుడైన సిమియోను ప్రవచనాలు నెరవేరాయి. అప్పుడు మీరనుభవించిన మనోవేదను బట్టి జీవిత దుఃఖంలో ఒంటరిగా కుమిలిపోయినప్పుడు నాకు ఓదార్పును దయచేయండి. మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. నాలుగవ స్థలము, యేసుప్రభుని శరీరమును సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువ, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలేనగా మీ తిరుసిలువ చేత లోకాన్ని రక్షించారు. అరిమత్తయి నివాసియు, యూదుల భయం చే రహస్యముగా యేసును అనుసరించిన శిష్యుడును అయిన యోసేపు పీలాతు అనుమతి పొంది యేసు భౌతిక దేహాన్ని సమాధి చేయ తీసుకొని పోయాడు. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేరల పరిమళ ద్రవ్యం అత్తరు తీసుకొని వచ్చాడు. వారు యేసు దేహాన్ని తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం దానికి పరిమళ ద్రవ్యం పూసి నారా వస్త్రంతో చుట్టారు. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ భూస్థాపితం చేయబడని సమాధి ఉన్నది. అది విశ్రాంతి దినానికి యూదులు సిద్ధపడు దినమగుట చేతను, ఆ సమాధి సమీపాన ఉండుట చేతను వారు యేసును అందుంచారు. యేసు పరిశుద్ధ తల్లి వారిని వెంబడించి ఆ తిరుశరీరాన్ని తానే సమాధిలో క్రమపరచారు. నీవు నన్ను పాదాళమునకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. క్రూర బాధలను అనుభవించి మరణించి సమాధి చేయబడి 3వ నాడు ఉత్థాన మహిమలో ప్రవేశించిన యేసువా, మీతో మరణించి వారు మీతో ఉద్ధితులవుతారని నేను నమ్ముతున్నాను. జ్ఞానస్నానం ద్వారా నేను మీతో మరణించి ఉన్నాను. రేయింబవళ్ళు, మీ పాటులను సిలువ మరణాన్ని ధ్యానించుకొని పాపాలకు మరణించి నూతన వ్యక్తిగా జీవించు అనుగ్రహం నాకు దయచేయండి. మీ ఉత్థానాన్ని చూచి లోకాంత్యంన నేను మీతో ఉత్థానమగుటకు కలందకాలం పరలోకములో మిమ్ము పొగటి ఆరాధించుటకును నాకు అనుగ్రహం దయచేయండి. ఏలైనా నీవే నాకు దేవుడవు, నాకబ్బెడు భాగ్యాలన్నీయు నీ నుండి ఏ లభిస్తున్నాయి. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. తల్లి మరియమ్మ, సిలువ వేయబడిన యేసునాథుని దివ్యగాయాలు మా హృదయమందు
ముద్రింపబడుటకు మా కొరకు ప్రార్థించండి. పునరుత్థానం ఏసయ్యా, పునరుత్థానం నవ్య జీవమిచ్చి దీవించింది. స్వర్గకాంతి నొలుకుతున్న దివ్య శ్లీవముదమారు ముద్దడెదను ముద్దడెదను. సమాపన ప్రార్థన. నీతిమందుడైన మా తండ్రి, మీ తిరుకుమారుడు లోకరక్షణార్థం తన వారి వలన తిరస్కరింపబడ్డారు. గురుద్రోహి అగు యూద ముద్దుపెట్టి ఆయనను శత్రువులకు చూపించాడు. అన్నాసు, కయ్యపాసు, పీలాత్తు, హెరోదుల ముందు అవమానంగా ఒప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షులు ఆయన మీద నేరం మోపారు. సైనికులు దారుణంగా హింసించారు, ఉమ్మివేశారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు. ఆయన వస్త్రాలు తీసివేసి అవమానకరమైన శిలువ మీద కొట్టి కిరాతంగా చంపివేశారు. పాపం మోపబడిన గొర్రె పిల్లవలే లోక పాపాలకు పరిహారమునర్చిన మీ తిరుకుమారుని పాటులను చూచి మాకు మన్నింపు దయచేయండి. గొల్గోత గుట్ట మీద ఆయన చిందిన రక్తం మా కొరకు ప్రార్థిస్తున్నది. ఆ తిరు రక్తాన్ని చూచి మా ప్రార్థన ఆలకించండి. మేము ఘోర పాపులం అయినను మీరు అపార కరుణతో మమ్ము రక్షించారు. మీ ఏకైక కుమారుని దారుణ మరణాన్ని మా పాప పరిహార బలిగా స్వీకరించారు. మీ అపార ప్రేమను, మా రక్షకుడని యేసు మా కోసం అనుభవించే శ్రమలను ధ్యానించుకొని పరిశుద్ధంగా జీవించి మా మరణానంతరం పరలోక సౌభాగ్యాన్ని పొందే అనుగ్రహం మాకు దయచేయండి. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించిన తండ్రికి వందనాలు. శిలువ మరణం ద్వారా మమ్ము రక్షించిన యేసు ప్రభువుకు ఆరాధన. రక్షణ కార్యాన్ని పూర్తి చేసిన పవిత్రాత్మకు స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్.